సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్ లో ఉంటారా దాడా స్కామ్ లో అరెస్ట్ అయి తాజాగా బెయిల్పై బయటకు వచ్చిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో అయ్యారా లాలూ ప్రసాద్ యాదవ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు బీహార్ రాజకీయాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నేత ఢిల్లీ రాజకీయాల్లో యూపీఏ కూటమిగా చక్రం తిప్పిన రాజకీయవేత్త మళ్లీ రాజకీయ తెరపైకి రానున్నారా లెట్స్ వాచ్ గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీని గెలిపించలేకపోయినా తేజస్వి ఒంటి చేతో డెబ్బై ఐదు స్థానాలు సాధించగలిగారు దీన్ని బట్టి ముస్లిం యాదవ్ పార్టీకి ఆర్జేడీకి ఉన్న ముద్రను ఆయన క్రమంగా చెరిపేయగలుగుతున్నారని అనుకోవడానికి ఆస్కారం ఏర్పడింది అయితే ఉప ఎన్నికల ప్రచారంలో లాలు రాకతో అభిప్రాయాలు తారుమారయ్యాయి అదే జేడీయూ గెలుపుకు దోహదం చేసింది ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆ లెక్క చేయకుండా లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ ఫామ్ హౌస్ ను వదిలి ఏడాది అక్టోబర్లో బిహార్లోని కుసేశ్వర్స్థాన్ తారాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ తరపున ప్రచారం నిర్వహించారు ఆయన అనూహ్య ఆగమనం ఆర్జేడీ కార్యకర్తలను హుషారెత్తించగా ప్రత్యర్థులైన భారతీయ జనతా పార్టీ జనతాదళ్ శిబిరాన్ని పరమానంద పరిధుల్ని చూసింది రెండు వేల ఇరవై చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఎంతో కష్టపడి ఆర్జేడీ పటిష్టానికి చేసిన కృషి కాస్త లాలూ రాకతో వృధా ప్రయాసగా మారిందన్న విశ్లేషణలో వినిపించాయి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో లాలూ రాంచీ జైల్లో ఉన్నారు అప్పుడు ఆర్జేడీ సంప్రదాయ మద్దతుదారులైన యాదవులు ముస్లింలపైన పూర్తిగా ఆధారపడకుండా అగ్రవర్ణాలు ఇతర బీసీలను కలుపుకుని వెళ్లడానికి తేజస్వి గట్టిగా కృషి చేశారు బీహార్ జనాభాలో పద్దెనిమిది శాతం ఉన్న అగ్రకులాలు శాతం ఉన్న ఇతర ఓబీసీలు పదహారు ఉన్న దళిత ప్రతినిధులు ఎన్నికల ప్రచార సభల్లో వేదికపై తనతో పాటు కూర్చోబెట్టుకున్నారు లాలూల అగ్రవర్ణాలపై విరుచుకుపడకుండా నిరుద్యోగం ధరల పెరుగుదల కోవిడ్ కాలంలో అస్తవ్యస్త ఆరోగ్య యంత్రాంగం గురించి ప్రస్తావించారు ప్రచారంలో తన తండ్రి లాలు తల్లి రాబ్దీ దేవిల చిత్రాలను ఎక్కడా ఉపయోగించలేదు ఆర్జేడీని ఎన్నుకుంటే పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఐదు నాటి లాలూ రాబ్దీ ఆటవిక పాలన తిరిగి వస్తుందని బీజేపీ జేడీయూలో చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తేజస్వి ఈ విధంగా ప్రయత్నించారు ఉప ఎన్నికల ప్రచారానికి లాలూ వచ్చి దిగువ వర్గాలను ఆకట్టుకునే భాషలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నాయకుడు భక్తి చరణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన తీరు చూసి గూండాగిరి తిరిగి వస్తుందని ముస్లిం యాదవేతర వర్గాలు కలవరపడ్డాయి అదే జేడియూ గెలుపుకు దోహదం చేసింది లాలూ నోరు పారేసుకోకుండా ఉంటే బీజేపీ జేడియూ ప్రత్యర్థులంతా ఏకమై పాలక కూటమిని ఓడించగలిగేవారేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఉప ఎన్నికల్లో ఆర్జేడీని గెలిపించకపోయినా డెబ్బై రెండేళ్ల లాలూ సభలకు భారీ ఎత్తున జనం హాజరై ఆయన వాగ్దాటికి మురిసిపోయారు యాదవ ముస్లిం ఓటలలో ఆయనకున్న ఆదరణ చెక్కు తన ప్రసంగాల్లో గ్రామీణుల నుడికారాలను పదబంధాలను గుప్పించి శ్రోతలను ముగ్ధుల్ని చేయడం లాలూకి వెన్నతో పెట్టిన విద్య ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి వారిని పేరు పేరునా పలకరిస్తారు పల్లెవాసులతో కలిసి భోజనం చేస్తారు గేదెలు ఆవుల పాలు పితుకుతారు విద్యావంతుల్లో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని వారంతా లాలు అభిమానులే పంతొమ్మిది వందల తొంభైలో బీహార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లాలూ బీజేపీ సామాజిక ఎజెండాను హిందుత్వను వ్యతిరేకిస్తూ వచ్చారు దాన్ని అగ్రవన్నేతర విద్యావంతులు హర్షించారు జేడీయూ నేత నితీష్ కుమార్ మాదిరిగా లాలూ ఎన్నడూ ఆర్ఎస్ఎస్ బీజేపీలతో రాజీపడలేదు జేడీయూలో కుర్మి కులస్తుల ఆధిక్యాన్ని నిరసించే వర్గాలు లాలూకు దగ్గరయ్యాయి ఆర్జేడీపై ఆయన పట్టు అంతా ఇంతా కాదు పలు రాష్ట్రాలు ఇతర పార్టీలను చీల్చిగలిగినా బీజేపీ బీహార్లో మాత్రం ఆర్జేడీలో చీలక తీసుకురాలేకపోయింది సామాజిక న్యాయం తద్వారానే సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని దిగువ కులాల వారికి లాలూ కల్పించగలిగారు పంతొమ్మిది వందల తొంభైలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దిగువ కులాల ఆత్మగౌరవం కాపాడమే తన కర్తవ్యమని ఆయన చాటసాగారు సామాజిక మానవత్వం కోసం నిమ్న కులాలు జరిపిన పోరాటాలకు లాలూ రాబ్దే ప్రభుత్వం పూర్తిగా మద్దతిచ్చేది కళ్లుపై పన్ను రద్దు చేసింది బీహార పట్టణాల్లో మురికివాడ వాసులకు ఇళ్ల పట్టాలిచ్చింది బీహార్ విశ్వవిద్యాలయానికి బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా పునర్నామకరణం చేసింది పదహారవ శతాబ్దానికి చెందిన దళిత సాధువు రవిదాసు జన్మదినాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది లాలూ హయాంలో దిగువ కులాల వ్యవసాయ కూలీలు మెరుగైన వేతనాలు ఆత్మగౌరవం కోసం అగ్రవర్ణ భూస్వాములపై పోరాడారు అగ్రవర్ణాలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోగలిగారు దాంతో నక్సలైట్లకు లాలూ అభిమాన పాత్రుడయ్యారు అయితే ఆయన హయాంలో బీహార్ రాష్ట్రం కులాల సంగ్రామ క్షేత్రంగా మారిపోయింది ప్రస్తుతం అక్కడ ఆర్జేడీకి ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకు ఉంటే జెడియుకు ఇరవై రెండు శాతం బీజేపీకి పదహారు శాతం స్థిర ఓటు బ్యాంకులున్నాయి దీన్ని బట్టి బీహార్ రాజకీయాల్లో ఆర్జేడీ ప్రభావం తగ్గలేదని చెప్పాలి లాలూ ప్రసాద్ యాదవ్ భారత రాజకీయాల్లో పరిచయం లేని పేరు బీహార్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఒరబడి సృష్టించిన పేరు లాలూ రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థులకు అంత తేలికగా అర్థం కావు ఆయన వెనుకబడిన కులాల ఎమ్మెల్యేలను సమీకరించే సామర్థ్యం ఎప్పుడూ ప్రత్యర్థి వర్గాలకు పురకరానివిగానే ఉండిపోయాయి మరోవైపు జేడీయూ బీజేపీ లాలూ ప్రసాద్ వ్యూహాలపై ఇప్పటికే ఓ కన్ను వేసించాయని పరిశీలకులో భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలో రామమందిరి సమస్యపై దేశవ్యాప్తంగా బీజేపీ దూకుడుగా ఉంది బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ ప్రజల మద్దతు సంపాదించడానికి రథయాత్రకు బయలుదేరారు లాలూ యాదవ్ ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అద్వానీని ఆపడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించలేదు కానీ లాలూ యాదవ్ బీహార్ సరిహద్దుకు వచ్చిన వెంటనే అద్వానీ రథాని ఆపారు ఇది ఆ కాలపు మొత్తం రాజకీయాలను మార్చివేసిందని చెప్పవచ్చు లాలూ ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభైలో బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు అక్కడి నుంచి పదేళ్లు అంటే రెండు వేల వరకు ఆయన రాజకీయాల్లో ముఖ్యంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు ఆయన ఐకే గుజ్రాల్ దేవేగౌడ్లను ప్రధానిగా చేశారని చెబుతారు అదేవిధంగా రెండోసారి ప్రధాని కావాలనుకున్న వాజ్పేయిని అడ్డుకున్నారు లాలు బీజేపీ ఎంత ప్రయత్నించినా రాజకీయంగా లాలును అడ్డుకోలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కేంద్రంలో కాంగ్రెస్ బలహీనపడింది సోనియా గాంధీ పేరిట పార్టీలో నిరసన కూడా జరిగింది అప్పుడు లాలూ గాంధీకి మద్దతిచ్చారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బీహార్లో దాదాపు మూడింట రెండు వందల స్థానాలను గెలుచుకున్నారు దీని ప్రభావంతో అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వం మళ్లీ ఢిల్లీ పీఠం ఎక్కలేకపోయింది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీహార్లో నితీష్ కుమార్ ఒంటరిగా పోరాడారు కానీ విజయవంతం కాలేకపోయారు దీని తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జితన్ రామ్ మంజీని సీఎం సింహాసనంపై ఉంచారు కొన్ని రోజుల తర్వాత మంజీకి నితీష్ మీద కోపం వచ్చింది ఆ సమయంలో బీజేపీ వెనక వైపు నుండి మంజీకి మద్దతివ్వడం ప్రారంభించింది అప్పుడు నితీష్ తన తప్పును గ్రహించాడు సరిగ్గా ఈ పరిస్థితులను లాలూ తనకు అనుకూలంగా మార్చుకున్నారు దీంతో రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ నితీష్ కుమార్తో చేతులు కలిపి బీహార్లో బీజేపీకి అవకాశం రాకుండా చేశారు లాలూ మళ్లీ బీహార్ రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించనున్నారనే వార్త నేపథ్యంలో లాలూ రాజకీయ వ్యూహాలకు ఏమాత్రం పదును పెడతారో వాటిని ఎలా అమలు చేస్తారో అనే ఆలోచన ఇప్పటికే అక్కడి రాజకీయ నాయకుల్లో మొదలైంది